హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేసానండి. అండ్ ఆ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇక టాపిక్లోకి వెళ్ళిపోతామా? టాపిక్ ఏంటంటే టాల్కమ్ పౌడర్ గురించి అండి. టాల్కమ్ పౌడర్ ఏంటంటే మనం డైలీ లైఫ్లన్నీ మీరు తెల్లగా కనిపించాలని చెప్పి రకరకాలు యూజ్ చేస్తుంటాం అండ్ బ్రాండ్స్ యూజ్ చేసేస్తూ ఉంటాము. అంటే అడ్వర్టైజ్మెంట్స్ అవి చూసి అది బాగుందా ఇది బాగుందా అనుకుంటే చేసేస్తూ ఉంటాము. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వీళ్ళు చేసేస్తూ కొనేసి రాసేసుకుంటూ ఉంటాము. అండ్ అందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కూడా మనం అసలు కనుక్కోము. అసలు టాల్కమ్ పౌడర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, ఎవరికైనా తెలుసా పూర్తిగా? అండ్ నాకు తెలిసిన వివరాలన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ టాల్కమ్ పౌడర్స్ ఏంటంటే ఇప్పుడైతే కనుక రకరకాలు వచ్చేస్తున్నాయి కదా, సో వీటిలో ఏంటంటే కొన్ని క్యాన్సర్ కారకాలు అవుతున్నాయన్నమాట. సో వాటిలో యూజ్ చేసే కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల క్యాన్సర్స్ అనేది వస్తున్నాయి. అయితే ఇప్పుడు టాల్కమ్ పౌడర్స్ అనేది అసలు యూజ్ చేయాలా వద్దా, ఎటువంటి టాల్కమ్ పౌడర్స్ యూజ్ చేయాలి అవన్నీ కూడా డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. ఈ టాల్కమ్ పౌడర్ని టాల్క్ అనే ఒక క్లే పదార్థంతో తయారు చేస్తారు. టాల్కమ్ పౌడర్ని రోజు ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు డాక్టర్స్. దీనివల్ల అండాశయ క్యాన్సర్, అదేనండి ఓవరియన్ క్యాన్సర్ రావచ్చు అని చెప్తున్నారు. వీటిని చంకల లాంటి సెన్సిటివ్ ప్లేసెస్లో చల్లుకున్నప్పుడు చెమట వల్ల పౌడర్ అట్టకట్టుతుంది. దీనివల్ల ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు దీనివల్ల డెర్మటైటిస్ వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. చర్మ గ్రంథుల నుంచి స్వేదం పోకుండా అడ్డుకోవడం వలన స్వేదం ఆవిరి కాదు, దాంతో చర్మం మీద దద్దుర్లు కొత్త సమస్యలు పుట్టుకురావచ్చు. కొన్ని టాల్కమ్ పౌడర్స్లో యాస్బెస్టస్ ఉంటుంది, దీనివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, యాస్బెస్టసిస్ లాంటి ఇతర జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. జననేంద్రియాలు ఉండే చోట టాల్కమ్ పౌడర్ను ఎక్కువ కాలం వాడడం వల్ల పౌడర్ ఆ ప్రాంతంలో చేరి అండాశయ క్యాన్సర్కు దారితీస్తుందంట. టాల్కమ్ పౌడర్ వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్ కూడా ఉందంట. అలా అని టాల్కమ్ పౌడర్ని అసలే వాడకూడదని ఏమీ లేదని, కానీ ఆ పౌడర్ని తక్కువ వాడాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. ఇంకొందరు వైద్యులు ఇది కాస్మెటిక్ పౌడర్ కాబట్టి దీన్ని వినియోగించడంలో అర్థం లేదని అభిప్రాయపడుతున్నారు. శరీరంలో చెమటను అరికట్టడానికి టాల్కమ్ పౌడర్కి బదులు యాంటీబ్యాక్టీరియల్ పౌడర్ వాడచ్చని కూడా సలహా ఇస్తున్నారు. అలా అని టాల్కమ్ పౌడర్ వల్ల అసలు యూజ్ లేదని కాదు, దాని యూజెస్ కూడా చాలా ఉన్నాయి. అంటే కొన్ని కొన్ని రెమెడీస్లో వాటిల్లోని మనకి ఎక్కువగా మేకప్ చేసుకుంటూ ఉంటారు కదా, మేకప్లో టాల్కమ్ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆ ఉపయోగాలు ఏంటనేది ఇంకొక వీడియోలో నేను వివరంగా చెప్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను, యూస్ఫుల్ అయితే బాగా అయ్యి ఉంటుందనుకుంటున్నాను. ఇలాగే మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.